పదో తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా స్పష్టత లేకపోవడంతో విద్యార్థులంతా కాస్తంత అయోమయంలో ఉన్నారు. అసలు పరీక్షలు నిర్వహిస్తారా లేదా ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు అని. అయితే తాజాగా ఆ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా జూలైలో పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాము అని చెప్పి తాజాగా ఆ తేదీని కూడా ప్రకటించారు. జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో 10 నుంచి 15 ఈ కేవలం 5 రోజుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని అనుకోవచ్చు. పేపర్లను కుదించడం జరిగింది తాజాగా. అంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఈ 11 పేపర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం రాయాల్సిన పేపర్లు 11 అయితే ఆ 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించారు. 6 పేపర్లుగా కుదించి జూలై 10 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి పేపర్కు కూడా 100 మార్కులు ఉంటాయి. ఈ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. జూలై 10వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. సమయం కూడా ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఈ పరీక్షలు కొనసాగబోతున్నాయి. మొత్తం 6 పేపర్లు కూడా ఇదే సమయం. అయితే జూలై 11న సెకండ్ లాంగ్వేజ్, అలాగే 12న ఇంగ్లీషు, అలాగే 13న మ్యాథ్స్, అలాగే 14న జనరల్ సైన్స్, అలాగే 15న సోషల్ స్టడీస్. ఒక రకంగా చెప్పాలంటే గత అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం ఇలా ఉండేవి. కేవలం 6 సబ్జెక్టులు 100 మార్కులు, 35 మార్కులకి పాస్ మార్కు ఇలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గ్రేడ్లు, పాయింట్లు, 10కి 10 పాయింట్లు ఇవన్నీ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా సేమ్, ఒక రకంగా చెప్పాలంటే వెనక్కి వెళ్ళారని అనుకోవాలా, ఆ తరహా పరీక్షలు నిర్వహిస్తున్నారని అనుకోవాలా. మొత్తానికి 11 పేపర్లు జరగాల్సి ఉండగా 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించారు. ఈ విషయంలో విద్యార్థులు చాలా కీలకంగా గమనించాల్సిన అంశం ఇక్కడ. అయితే దానికి సంబంధించి ఇంకా స్కూళ్ళు వాళ్ళకి ఎటువంటి ప్రిపరేషన్ ఇస్తారు అనేది, ఎందుకంటే సమయం కూడా ఇంకా చాలా ఉంది. జూలై 10వ తేదీ అంటే దాదాపు ఇంకా 1.5 నెలలు ఉంది కాబట్టి, మధ్యలో జూన్ ఉంది, ఇది మే నెల కొనసాగుతుంది కాబట్టి ఇంకా దాదాపు 2 నెలల సమయం ఉంది. దాదాపు 2 నెలలు అంటే ఒక 1 నెల 20 రోజుల సమయం గ్యారంటీగా ఉంది కాబట్టి జూలై 10 నుంచి 15 వరకు 10వ తరగతి పరీక్షలు. ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా, తేదీ ప్రకటించి జూలైలో ఎగ్జామ్స్ పెట్టడాన్ని, ఇదే టైంలో పేపర్లు కుదించడం వల్ల వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా విద్యార్థులు, స్టూడెంట్స్? 6 పేపర్లు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఏంటి 11 పేపర్లు, 6 పేపర్లు ఎలా రాయాలని అన్న కన్ఫ్యూజ్ అవుతారా? ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి స్కూల్స్ వాళ్ళకి ఎటువంటి క్లారిటీ ఇస్తాయి ఏంటి అనేది ఇంకా విద్యాశాఖ మరొక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందేమో. మొత్తానికి 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అనే దాని మీద అయితే క్లారిటీ వచ్చేసింది. మరి దీనికి సంబంధించి ఇంకా విద్యార్థులు ప్రిపేర్ అవడమే తర్వాయి భాగం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.